లావణ్య రాజ్ తరుణ్ కేసులో బిగ్ ఫిష్ చోటు చేసుకుంది నార్సింగ్ సింగిపిఎస్ లో హీరో రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడి పైన కేసు నమోదు ఏ గా రాజ్ తరుణ్ ఏ టూగా మాల్వీ మల్హోత్రా ఏ త్రీగా మయాంక్ మల్హోత్రాని చేర్చారు పోలీసులు లావణ్య పోలీస్ కంప్లైంట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి రెండు వేల పద్నాలుగులో గచ్చిబోలి ఎల్లమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నట్లుగా కంప్లైంట్ చేసింది లావణ్య రెండు వేల పదహారులో లావణ్యకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించారు రెండు నెలలు అబార్షన్ చేయించాడు రాజ్ తరుణ్ అబార్షన్ మెడికల్ డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించింది లావణ్య రాజ్ తరుణ్ పై ఫోర్ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ నైంటీ త్రీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సెక్షన్ ఫోర్ నైంటీ త్రీ నమోదుతో రాజ్ తరుణ్ చిక్కులో పడ్డాడు నాన్ నాన్అలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది మోసపూరిత పెళ్లి కింద పదేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది రాజ్ తరుణ్కు కు ఇప్పటి వరకు డెబ్బై లక్షలు ఇచ్చానంటుంది లావణ్య రాజ్ తరుణ్ దాదాపు ముప్పై కుక్కలు ఉన్నట్టుగా తెలుస్తోంది పెంపుడు కుక్కల వల్ల ఆరు ఇల్లు మారారు రాజ్ తరుణ్ లావణ్య ఫిర్యాదులో ప్రతి చిన్న విషయాన్ని రాసుకొచ్చింది లావణ్య మొత్తం మీద సంచలన విషయాలు అయితే బయటపెట్టింది తనకు రెండు వేల పదహారులో ప్రెగ్నెన్సీ కావడంతో రెండో నెలలోనే రాజ్ తరుణ్ అబార్షన్ చేయించినట్టుగా లావణ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది దానికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్లను కూడా పోలీసులకు సమర్పించింది దీంతో రాజ్ తరుణ్పై సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ నైంటీ త్రీ కింద కేసు నమోదు చేశారు అయితే ఫోర్ నైంటీ త్రీ కింద మోసపూరిత పెళ్లి చేసుకొని మోసం చేయడంతో ఒక్కసారిగా ఆయనపై నాన్ వేలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది పదేళ్ళ జైలు శిక్ష పడే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక రాజధానుకు ఇప్పటివరకు డెబ్బై లక్షలు ఇచ్చానంటూ లావణ్య చెప్తోంది అతనికి పెంపుడు కుక్కల మోజుతో ఇప్పటి వరకు ఆరు ఇల్లు మారామంటుంది లావణ్య ప్రతి చిన్న విషయాన్ని తన ఫిర్యాదులో పేర్కొచ్చి పేర్కొంది లావణ్య ఇక పూర్తి స్థాయిలో పోలీసులకు సమర్పించిన అంశాల గురించి లావణ్య ఆర్టీవీతో మాట్లాడింది ఒకసారి చూద్దాం లావన్య చెప్పండి ఏదైతే ఆడియో బయటికి వచ్చిందో దాంట్లో మీరు చాలా గా చాలా సైకిక్గా బిహేవ్ చేయడం అంటే మీరు ఆ టైంలో డ్రగ్స్ తీసుకుంటారా లేకపోతే దేని వల్ల అంటే హైలీ ఆల్కహాల్ తాగడం వల్ల మీరు అలా గా బిహేవ్ చేస్తారా దాని మీద మీరేమంటారు నేను హైలీ ఆల్కహాల్ కూడా ఏం తీసుకోలేదు డ్రగ్స్ కూడా ఏమీ లేవు ఇంకా మీరు చూసినట్టయితే నా అక్కడ చంప పైన ఇక్కడ ఉబ్బి జరిగింది నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్పుడే నా టూత్ కూడా తీంచుకునేదో వచ్చాను అండ్ ఆల్కహాల్లో ఉన్నది ఇంకా అంటే త్రీ డేస్గా నాకు ఇష్యూ అన్నది జరిగింది ఆ కాల్లో వాడు ఒక పాట గురించి మెన్షన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అబ్యూజివ్గా పాట పాడడం జరిగింది అది అది నేను పర్సనల్గా తీసుకొని చాలా హర్ట్ అయ్యాను డైరెక్ట్గా నువ్వు ఎలా అని మెన్షన్ చేయకపోయినా సరే పర్సనల్గా మనకు తెలుస్తుంది దేనికి చేస్తున్నాడు ఇదే రాస్తారు వచ్చి మీకు బహిరంగ మీడియా ముఖంగా సారీ నా వల్లనే తప్పు జరిగింది నేనే మీ క్యారెక్టర్ అసాసినేట్ చేశాను తప్పుగా నన్ను వదిలే అంటే మీ వదిలే అంటే ఏ ఏ రకంగా వదిలే కంపెన్సేట్ ఇస్తాను లేకపోతే సాల్వ్ చేసుకుందాం మ్యాటర్ అని అలా అంటే మీరేం చెప్తారు నేను కంపెన్సేషన్ కోసం ఇళ్ళ కోసం అయితే అతను నలుగురం కూర్చొని మాట్లాడుకుందాము అన్న దగ్గరే నేను హౌస్ యాక్సెప్ట్ చేసేదాన్ని హౌస్ అన్నది నాకు సర్వైవ్లో ఇల్లు కోసము నేను కావాలి ఇది అనుకోలేదు నాకు వద్దు అని నేను మమ్మీని వచ్చేస్తానంటే నా తల్లిదండ్రులు తీసుకుంటారు నన్ను వెళ్ళిపోయేదాన్ని కానీ నాకు మనిషి అతను అనే అతన్ని అతను నమ్మి నేను ఉన్నాను కెరియర్ కూడా వద్దనుకున్నాను అనుకున్నాను అతను నేను సంపాదిస్తున్నాను కదా నేను చేసుకుంటాను కదా పని వద్దు అని అతను మా అనిపించాడు నాతో అన్ని నేను ముందు నుంచి కూడా కష్టపడే మనిషిని ఇటు జాబ్ ఇటు చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ సింగపూర్లో ఉన్నా కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్న మనిషిని నేను ఖాళీగా ఉండే మనిషిని కాదు అలాంటి నాతో కెరియర్ అనేది ఆపించాడు బట్ ఇంట్లో పని అయితే నేను ఇంట్లో అలాగే చేసుకునేదాన్ని ఇంటి పనికి కూడా వాల్యూ ఇవ్వలేదు నేను ఇల్లు చూసుకున్నాను దానికి కూడా వాల్యూ ఇవ్వలేదు ఏమీ చేయలేవు చేతగానే దానివి అన్నది ఇవన్నీ నాకు ఇంకా ఇన్సల్ట్ ఇవన్నీ అయ్యాయి కాబట్టి మాల్వి మల్హోత్రా కూడా నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అయితే దాని మీద ఏమంటారు ఒకవేళ అమ్మాయి కంప్లైంట్ చేసి ఉంటే నేను వాళ్ళ బ్రదర్కి చేసిన మెసేజెస్ వల్లే చేసి ఉంటుంది నేను వాళ్ళ బ్రదర్కి మెసేజ్ చేశానని నేనే ఒప్పుకుంటున్నాను వాళ్ళ రిలేషన్షిప్ అన్నది ఒక దగ్గర ఆగట్లేదు అది నా పైకి పడుతుంది ఎంత పడుతుంది అంటే మీరు అది ఇప్పుడు దెబ్బలు కూడా చూస్తే అండ్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ చంపడం గురించి రాజు మిమ్మల్ని చేశాడంటే మిమ్మల్ని జరిగిందండి ఇంకా నేను అన్ని ఇప్పుడు చెప్పి ఏది చెప్పినా నాకు అది రివర్స్లో అవుతుంది అయితే అన్ని పోలీసులకి అయితే అన్ని సబ్మిట్ చేశాము మీడియాకి ఇప్పుడు నిజం చెప్తే మీడియాకి హెల్ప్ చేస్తారు అనుకున్నవి కూడా రివర్స్ అయి నాకు అవుతున్నాయి ఇప్పుడు అదే మీడియాకి నేను మాల్వీది ఎవిడెన్స్ ఇవ్వడంతో ఇంకా రివర్స్ అయ్యాడు రాజు అండ్ మాల్వీ విల్ నాట్ లీవ్ కదా రాజుకి ప్రెషర్ ఇస్తుంది ఆమె ఆమె ఇష్యూని మనిషిని వదిలేస్తేనే నాకు ఓకే మీరు ప్రధానంగా రాజ్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు ఒకవైపు పోలీసులే కానీ ఒకవైపు కోర్టు నుంచి అసలు మీ ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు నిజంగా నాకు మనిషే కావాలి అనే కోరుకున్నాను నేను కానీ వద్దు అని నన్ను ఈ పరిస్థితి దాకా తీసుకొచ్చాడు మరి వద్దు అన్న వాటికి ఇలా చేసిన వాటికి చట్టపర పర్యంగా ఏమున్నాయో అవే జరగాలి శిక్ష పడాలి అని మీరు కోరుకుంటున్నారా మరి డ్రగ్స్ అండ్ మరి నేను ఇన్వాల్వ్ చేసి మరి నేను జైలుకి వెళ్ళొచ్చాను మరి ఇంత జరిగినా మారట్లేదు ఒక మనిషి అంటే ఆ ప్లేస్ అనేది మారుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను మేబీ లెట్ హిమ్ గో అండ్ కమ్ అదే విధంగా రాజ్ తరుణ్ మీద ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అనేక ఇండస్ట్రీ వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నారని చెప్తున్నారు దాని యొక్క ఎవిడెన్స్ మీరు పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగిందా అంటే మేము అది రాతపూర్వకంగా పూర్వకంగా అయితే మరి లేదు బట్ అతను ఏం చేశాడు ఇన్ని సంవత్సరాల నుంచి అన్నది అయితే ఇవ్వడం జరిగిందా ఎటువంటి ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేశారు అంటే టెక్నికల్ కానీ ఫొటోస్లో కానీ ఎటువంటి ఎవిడెన్స్ ఎవ్రీథింగ్ అన్నీ చేసాం అదేవిధంగా లావణ్య చెప్పేది ఏంటంటే పూర్తిగా కూడా సుమారుగా సెవెన్ హండ్రెడ్ ఫోటోస్ వరకు ఎవిడెన్స్ అనేది మేము సబ్మిట్ చేయడం అయితే జరిగింది దాని మీద ప్రధానంగా కూడా పోలీసులకు ఏదైతే అబోర్షన్ చేయవచ్చినట్టు రాజు ట్రాన్సాక్షన్ చేసినట్టు పూర్తిగా కూడా మేమంతా సబ్మిట్ చేసాము అదేవిధంగా నాన్ అవైలబుల్ ఒఫెన్స్ కింద మేము కేసులు బుక్ చేయడం జరిగింది ఫోర్ ట్వంటీ అదేవిధంగా ఫోర్ ఇవన్నీ కూడా మేము ఒఫెన్స్ ఇవన్నీ కూడా పోలీసుల కింద కేసులు నమోదు చేసాము అదేవిధంగా అతను ఒకవేళ నన్ను యాక్సెప్ట్ చేస్తే తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి లేదంటే చట్టపరంగా ఎటువంటి శిక్ష

మూడు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక రాజ్ తరుణ్ పై నమోదైన సెక్షన్లు అలాగే రాజ్ తరుణ్ సంబంధించి ఎట్లాంటి ఆధారాలు సమర్పించారో లావణ్య తరపు న్యాయవాది దిలీప్తో మా ప్రతినిధి పెట్రిషియా ఫేస్ టు ఫేస్ ఏదైతే ఈరోజు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది రాజ్ తరుణ్ పైన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది ఈరోజు కొత్తగా ఏదైతే డ్రాఫ్ట్ చేసి మరి కొన్ని సెక్షన్ల పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది మనతో పాటు లావణ్య మరియు అడ్వకేట్ దిలీప్ సుఖరావు ఉన్నారు అదేవిధంగా నన్ను అబోర్షన్ చేశారు మెడికల్ రిపోర్ట్స్ కూడా పోలీసులకి తను సబ్మిట్ చేయడం అయితే జరిగింది పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తను సబ్మిట్ చేసింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అంటే నిన్ నిన్నటి వరకు ఒక వర్జన్ ఉండే లావణ్య అది ఏదైతే నన్ను మోసం చేశాడు పెళ్లి చేసుకుంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా మరో కొత్త తోని కేసు అయితే నమోదు చేశారు అదేవిధంగా అబోర్షన్ అనే ఒక వార్త అయితే బయటకు వస్తుంది అసలు ఎటు ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది రాజ్ తరుణ్ సృష్టించినటువంటి ఒక నీచాతి నీచమైనటువంటి చర్య రాజ్ తరుణ్ ఇల్లేమీ అమీర్పేటో లేకపోతే కింగ్కోటిలో లేదండి కోకాపేటలో ది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉంది అందులోకి వెళ్ళాలి అంటే ఎవరన్నా రాజ్ తరుణ్ వచ్చినటువంటి ఓటీపీతో వెళ్ళాలి ఈ అమ్మాయి బయటికి వెళ్ళి కాదు ఇంటికే డైరెక్ట్గా మస్తాన్ సైజ్ కలిసినని చెప్పినటువంటి ఆ ప్రబుద్ధుడు ఈ రోజు దాకా పోలీసు వారికి కానీ మీడియా వారికి కానీ ఎప్పుడు వచ్చాడు ఏ ఫుటేజీలో వచ్చాడు అనేటువంటిది చెప్పలేకపోయాడు నేరుగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు నిలదీయగా నేను ఏదో తాగేసిన మైకంలో అలా అన్నానులే నువ్వు ఒక్కదానివే కలవలేదులే అందరూ ఉన్నప్పుడే ఫ్రెండ్ కింద వచ్చాడులే నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ కింద వచ్చాడు తను ఒప్పుకున్నటువంటి ఆడియోలు కూడా సదరు పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఎవరి విషయంలోనూ మాట్లాడలేవు కేవలం రాజ్ తరణ్ మాలవీ మలహోత్రాన్ని తీసుకొచ్చాడు రాజు తన తప్పును కప్పపుచ్చుకోవడానికి మస్తాన్సా అయినటువంటి వ్యక్తిని తెర మీద తీసుకొచ్చాడు పద్నాలుగు సంవత్సరాల ప్రయాణంలో పదకొండేళ్ల పెళ్లి ప్రయాణంలో ఇది నాట్ ఈవెన్ లివిన్ రిలేషన్షిప్ లివిన్ అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు అతనే స్వయంగా చేసిన చాటింగుల్లో నాకు విడాకులు ఇస్తే నీకు వెళ్ళా ఇస్తానని మాట్లాడిన మాటలు కూడా పోలీసు వారికి ఇవ్వడం ఎవిడెన్స్ యాక్ట్ కింద వారు దాన్ని నమోదు చేసుకోవడం కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా సబ్మిట్ చేసి ఈ అమ్మాయికి వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ కానీ అది మిస్క్యారేజ్ అయిందా బలవంతం విధానంలో అమ్మాయి తీయించుకుందా ఏం జరిగిందనేటువంటి పూర్తి స్థాయి ఆధారాలు అనేటువంటివి మేము పోలీస్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్సే కానీ లేకపోతే ఆధారాలు ట్రాన్సాక్షన్స్ కానీ రాస్తాడు పేమెంట్ చేశాడు ఇవన్నీ సబ్మిట్ చేశారా మొత్తం అన్నీ చేసేవాడి ఆ పిల్ల పాపం కడుపు కోతకి ఎలా గురైందో ఆ అమ్మాయికి సంబంధించి ఇన్ఫెక్షన్ అయితే ట్యూబ్యూల్ రెప్చర్ అయితే ఆ అమ్మాయికి ఏ రకమైనటువంటి గైనకాలజికల్ ట్రీట్మెంట్లు చేశారో అన్ని వివరాలు కూడా మేము పోలీస్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది కేసులు నమోదు చేశారు ఒకవైపు ఫోర్ నైంటీ త్రీ మరి ఫోర్ ట్వంటీ కాకుండా ఇంకేవి అంటే నాన్ అయిలబుల్ ఒఫెన్స్ కనిపిస్తుంది అదేవిధంగా పదేళ్ళ వరకు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేదు ఒకవేళ అయితే ఖచ్చితంగా లాంగ్ టర్మే పడుతుందండి అండి తన ఏదో చాలా తేలిగ్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి బయటపడదాం అనుకుంటే తప్పు నువ్వు నీతి మాలిన పనిచేసావు పదకొండు సంవత్సరాల లావణ్య చౌదరి అనేటువంటి పిల్లని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేను తీసుకొచ్చి పెళ్ళి గుడిలో గుళ్ళో కట్టి ఆ పిల్లని అన్ని రకాలుగా నవ్వు నీ తల్లిదండ్రులు నీ మాజీ ప్రేయసులు ప్రజల ప్రేయసులు అందరూ కలిపి పిచ్చిదని చేసి ఆట ఆడిచ్చారు ఏ వెంకేసులు ఎవరు పెట్టించారో వెనకాతలు ఎవరున్నారో నా క్లయింట్ రైల్వే స్టేషన్కి వస్తుంది ఢిల్లీ నుంచి అన్న సంగతి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఏ పోలీసు వాళ్ళ సహకారం తీసుకున్నావో నా క్లయింట్ని ఎలా అరెస్ట్ చేయించావో మేము మీడియా ముందు చెప్తున్న ప్రతిదానికి మా దగ్గర ఆధారం ఉంది నీకు దమ్ముంటే నువ్వు ప్రెస్ క్లబ్కురా మీడియా ముందుకురా నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు మా దగ్గర నుంచి పెడదాం విత్ ఇన్ కోర్ట్ అవని అవుట్ ఆఫ్ కోర్ట్ అవుని నీ దగ్గర ఏ ఉంటాయి ఆధారాలు చూపించి మాట్లాడు గొడ్డ కలిసి ముఖం మీద ఎత్తా మోజు తీరిపోయిన తర్వాత వదిలేసుకుంటా వదిలేసే ప్రాసెస్లో నిందలు ఎత్తానంటే ఖచ్చితంగా పాపకు న్యాయం జరిగేదాకా ఎక్స్టెంట్ ఎక్స్టెండ్ అదే విధంగా ఆడియో రికార్డింగ్ అనేది బయటపడింది దాంట్లో చాలా అగ్రెసివ్ గా మాట్లాడడం అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడడం దీనివల్ల తనకు ఒక సైకిక్ బిహేవియర్ వల్ల ఇదంతా తన డ్రగ్స్ తీసుకుంటదేమో అని చెప్పి ఒక వార్త అయితే బయటకు వస్తుంది దాని గురించి మీరేమంటారు మీరు కూడా ఆడపిల్లలు కదా మళ్ళీ రకంగా మీరు బుద్ధి పెట్టరా నాతో నిధులు చెప్తారండి కొట్టామో కొట్టించుకున్నారో ఇద్దరూ కొట్టుకున్నారో ఏం జరిగిందో రాస్తారు నోట్లోంచి రావాలా ఏం జరిగింది ఈ పిల్లలు ఈ రకంగా బ్లీడ్ అవడానికి బాధలో వాళ్ళ మాడతారు ఫ్రంటో లాస్ట్లో ఎండింగు కట్ చేసి మీడియా ఛానల్స్కి రాజ్యుతరనే పంపించాడని న్యూస్ ఛానల్స్కి మేము లీగల్ నోటీస్ పంపితే నిన్న సాయంత్రం వాళ్ళ మా దగ్గర ఫోన్ చేసి చెప్పిన రికార్డింగ్లు కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చాం అతను నీచప బుద్ధి ఏ రకంగా ఉంది ఏ రకంగా ఒక ఆడదాన్ని చీకట్లో రెచ్చగొట్టి మాట్లాడినటువంటి వెలుతుల్లో తీసుకొచ్చాడో ఆ నీచుడు గురించి మంది పోలీసు అర్థమైన అయితే ఈ కేసులో నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఏవన్ గా రాజ్ తరుణ్ ఎటుగా మాల్వి మల్హోత్రా ఎత్రిగా మయాంక్ మల్హోత్రా అని చేర్చారు పోలీసులు లావణ్య పోలీస్ కంప్లైంట్ లో సంచలన విషయాలు వెల్లడించింది ముఖ్యంగా గచ్చిబోలి ఎల్లమ్మ